దేవుని నామమునకు మహిమ కలుగాక. దేవుడి ఇచ్చిన శ్రేష్టమైన సమయానికి తండ్రి అయిన దేవునికి ఎంతగానో వందనాలు చెల్లిస్తున్నాము. మరి ఈ సమయమందు మనం ధ్యానం చేసుకోబోయేటటువంటి అంశము, మరి ఖైదీలో ఉన్నప్పుడు అపొస్తలైన పౌలు తాను ఆ బాధలో వేదనలో కూడా తనకెంతగో పరిచర్య చేసి రక్షణ పొందినటువంటి ఒక ఖైదీ మార్పు గురించి మనం వినబోతున్నాం. ఆయన పేరు ఒనేసిము. ఈ ఒనేసిము దేవునికి విరోధమైన పని చేయటం ద్వారా ఖైదీలో వేయబడి ఉంటాడు. అదే ఖైదీలో ఏక జైల్లో అయితే ఈ పౌలు ఉన్నాడో అదే దాంట్లో అదే రూమ్లోనే ఈ ఒనేసిము కూడా ఉన్నాడు. కాబట్టి పౌలు ఖైదీలో వేయబడినా కూడా ఏమాత్రం బాధపడకుండా నిరాశ పడకుండా ధైర్యంగా ఖైదీలో ఎవరెవరైతే అక్కడ ఉన్నారో వాళ్ళందరికీ కూడా దేవుని వాక్యాన్ని ప్రకటించే విధానం అన్నమాట. ఆ సమయంలోనే ఈ ఒనేసిము రక్షణ పొంది ఉంటాడు. మనము ఈ యొక్క సమయమందు ఈ లేఖన భాగాలు ధ్యానం చేసుకుందాం. ఫిలేమోను పత్రిక 1:1-2 చదవండమ్మా. క్రీస్తు యేసు ఖైదీ అయిన పౌలును, సహోదరుడైన తిమోతియును, మా ప్రియుడును, జత పనివాడునైన ఫిలేమోనుకును, మా సహోదరి అయిన అప్పియాకును, తోటి యోధుడైన అర్కిప్పాకును, నీ ఇంట ఉన్న సంఘమునకు శుభమని చెప్పి వ్రాయినది మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును మీకు కలుగుగాక. చాలు, దేవుడు ఈ లేఖన భాగమును ఆశీర్వదించి వింటున్న మనందరి జీవితంలో బహుగా ఫలింపచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఇక్కడ ఈ యొక్క ఫిలేమోను కూడా అపొస్తలైన పౌలు ద్వారా రక్షణ పొందినటువంటి వ్యక్తే. ఫిలేమోను దేవుని యందు భయభక్తి గలవాడు అంతమాత్రమే కాదు, ఈ యొక్క పౌలు పరిచర్య విషయంలో చాలా విధేయత కలిగి అనుకుక కలిగి పౌలుకు ప్రియమైనటువంటి శిష్యుడు. పౌలుకు తిమోతి ఎలాగా ప్రియమైన కుమారుడుగా ఉన్నాడో ఈ ఫిలేమోను కూడా చాలా విషయాల్లో సహకరించేటటువంటి అనుభవం కలిగినటువంటి వ్యక్తి. ఈ ఫిలేమోను ధనికుడు. ఈ యొక్క ధనికుడైన ఈ యొక్క ఫిలేమోను వాళ్ళ ఇంట్లో సంఘం ఉండేదన్నమాట. అప్పట్లో ఈ యొక్క మందిరాలకు వెళ్ళేవాళ్ళు కాదు యేసు ప్రభు నామమును ప్రకటించేటటువంటి వాళ్ళు. ఎందుకంటే యేసు ప్రభు నామమును ప్రకటించకూడదు అని అంతవరకు పాత నిబంధన పాటించే ఆ యొక్క సమాజ మందిరాలు ఉన్నాయి. సమాజ మందిరంలోనికి వీళ్ళను ఆహ్వానించే వాళ్ళు కాదు, కొంతమంది మాత్రమే, కొన్ని ప్రదేశంలో మాత్రమే యేసు ప్రభు పైన ఎవరికైతే నమ్మకం ఉందో వాళ్ళు మాత్రమే ఈ యొక్క సమాజ మందిరంలో వాళ్ళను అలవ్ చేసేవారు. కానీ మిగతా వాళ్ళు సమాజ మందిరంలో ప్రకటించడానికి ఇష్టపడేవారు కాదు. అందుకని అప్పటి నుంచి వీళ్ళు ఏం చేశారంటే క్రైస్తవులు నానాటికి విస్తరిస్తున్నారు. అపొస్తలుల కార్యము 8వ అధ్యాయంలో అక్కడ అంతియొక్కలో మొదట క్రైస్తవులు అనబడిరి అని రాయబడింది. క్రైస్తవులు అనబడిరి అంటే అంతకుముందు వాళ్ళు యూదులుగా ఉండి ఉండొచ్చు, అంతకుముందు వాళ్ళు చేపట పట్టేవాళ్ళు, మన భాషలో చేపట పట్టేవాళ్ళని తెలుగు వాళ్ళు అంటారు. వాళ్ళ యొక్క వృత్తిని బట్టి ఆ యొక్క కులం అని చెప్తూ ఉంటారు. ఈ కులాలు మతాల గురించి ఎక్కడ దేవుని యొక్క లేఖన భాగంలో గ్రంథాల్లో ఎవ్వరు ఏ గ్రంథంలో రాయబడలేదు. ప్రతి గ్రంథం కూడా అది హైందవ సంస్కృతి అయినా హైందవ సాంప్రదాయంలో ఉన్నప్పటికీ కూడా లేక ముస్లిమ్స్ ఎవరైనా కూడా అది వృత్తిని బట్టి వాళ్ళకు అలాగంటున్నారు. కానీ కులాల మతాల గురించి ఏమీ లేదు. అయితే వంశాల గురించి రాయబడింది, వంశాల యొక్క జాబితా. ప్రాంతాలు కూడా ప్రాంతాలను బట్టే పేర్లు పెట్టారు. మోయాబు అంటే మోయాబీయులు అని, అలాగా తర్వాత దమస్కు అంటే దమస్కు చెందినటువంటి వాళ్ళు, ఇలాగా అరబీయులు అని మనం అంటుంటాం కదా. అలాగనే అమెరికన్స్ అని అంటే అమెరికా వాళ్ళంతా క్రైస్తవులు అనే కాదు, అక్కడ చాలామంది హిందువులు కూడా ఉన్నారు. అయితే ప్రాంతాలను బట్టి వాళ్ళకి ఆ పేర్లు వస్తుంటాయి. వృత్తులను బట్టి కొన్ని పేర్లు, మన భాషలో చెప్పాలనుకుంటే ఇక్కడ పూజ చేసేటటువంటి వాళ్ళంతా బ్రాహ్మణ్స్ అంటారు. పూజారులను వాళ్ళంతా బ్రాహ్మణ్ యొక్క మరి ఆ వృత్తి చేస్తున్నారు కాబట్టి వాళ్ళు బ్రాహ్మణ్స్ అన్నారు. మరి కమ్మర పనిచేసే వాళ్ళు కమ్మర వాళ్ళు అన్నారు. అదేం కులం కాదు, అది ఒక వాళ్ళ వృత్తి. ఇంకా ఇలాగిలాగా అయితే ఈ యొక్క ఫిలేమోను వాళ్ళు కూడా దేవుని యందు భయభక్తి కలిగినటువంటి వాళ్ళు. గతంలో వాళ్ళు ఏ వర్గానికి ఏ మతానికి చెందిన యేసు ప్రభుల వారిని మనస్ఫూర్తిగా స్వీకరించినప్పుడు ఆయన రక్తంలో కడగబడి ఆయన రక్తంలో కొనబడిన తర్వాత వారి జీవితంలో వాళ్లకు దేవుని నమ్ముకున్నారు కాబట్టి దానికి రుజువుగా అక్కడ వీళ్ళు క్రీస్తుకు చెందిన వారు అని చెప్పడానికి మాత్రమే క్రైస్తవులు అనబడినారు. క్రైస్తవ్యము అనేది ఒక మతం కాదు,
క్రీస్తు ప్రభుకు చెందిన బిడ్డలు అనేది అర్థం. చాలామంది తప్పుడు బోధలు చేస్తూ ఉంటారు. ఏం క్రైస్తవులుగా మారితేనే పరలోకానికి పోతారా, క్రైస్తవులుగా ఉంటేనే దేవుని బిడ్డలా అని అనవసరమైన వివాదాలు పెట్టుకుంటుంటారు. అలాగని ఎక్కడా రాయబడలేదు. కానీ మనం ప్రభువును తండ్రి అంటున్నాం కదా, మరి తండ్రి అయినా దేవుని తండ్రి అని పిలిచినప్పుడు యేసు ప్రభుల వారి యొక్క పిల్లలమని చెప్పుకోవడానికి తప్పేముందండి, లేదు కదా. పరలోకమందున మా తండ్రి అని ప్రతి సంఘంలో చేస్తూ ఉంటారు కదా. మరి చేసినప్పుడు మనం పరలోకపు తండ్రి దేవుని పిల్లలమైనప్పుడు ఆ తండ్రి పేరు మనం పెట్టుకోవాలి. మన తండ్రుల పేరు మనం సర్టిఫికేట్లో పెట్టుకున్నట్టుగానే ఇది కూడా. అంతేగాని ఇది ఒక మతం కాదు. పరలోక రాజ్యానికి చేరడానికి యేసు ప్రభుల వారు మనకు నియమించిన ఒక మార్గం లేదా ఒక వర్గం అని మనం చెప్పుకోవచ్చు. వంశావళి, క్రీస్తు వంశంలో మనం చేర్చబడుతున్నాం. అందుకే మత్తయి సువార్తలో కూడా క్రీస్తు వంశావళి అని రాయబడింది. చూడండి, అక్కడ మతమని లేదు, క్రీస్తు వంశావళిలో అనే మాట రాయబడింది. క్రీస్తు రక్తం ద్వారా కనబడి మరి ఆయన యొక్క పిల్లలంగా మనం ఎప్పుడైతే చేయబడతామో అప్పుడు మనం ఆయన పిల్లలం అయిపోతాం కదా, అదే అర్థం. ఇక్కడ కూడా ఈ యొక్క ఫిలేమోను ఏమంటున్నా అంటే వాళ్ళ ఇంట్లో సంఘం ఉంది కాబట్టి ఇలాగా ప్రభును నమ్మి ప్రభు పరిచర్య చేసే వాళ్ళు వాళ్ళ యొక్క సొంత గృహాల్లోనే అప్పుడు సంఘాలను ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పటికీ చాలా గృహాల్లో సంఘాలు ఉన్నాయి. ఒకవేళ నువ్వు ఏ సంఘానికి చెందినా పర్వాలేదు, నీళ్ళు దేవునికి నిలయంగా మార్చబడాలి. ఫిలేమోను ఇంటిలో ఒక సంఘం ఉంది. సంఘము అంటే వేల వేల మంది వచ్చేవాళ్ళు అనేది కాదు అర్థం. ఎక్కడ ఇద్దరు లేక ముగ్గురు ఆయన నామం పేట ప్రార్థన చేస్తారో అదే సంఘం. నీ ఇంటిలో కుటుంబ ప్రార్థన ఉందంటే అదొక సంఘమే. ఒకవేళ మూడు నాలుగు కుటుంబాలు కలిసి ప్రార్థన చేసుకున్నారంటే అది సంఘమే. ఇప్పుడు బాంబే ఆ ప్రాంతాల్లో దూర దూరం వెళ్ళలేని పరిస్థితిలో ఉంటారు, అప్పుడు వాళ్ళు సంఘంగా కూర్తారు. ఇక్కడ కూడా యెరూషలేముకు వెళ్ళడానికి దూరంగా ఉన్నప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కలిసి దేవుని నామాన్ని స్తుతించడం, ఘనపరచడం, వాక్య ధ్యానం చేయడం, ప్రార్థన చేయడం, దేవుని యొక్క నామంను ఘనపరచడం అదే సంఘం అంటే. అందుకే ఇక్కడ ఈ సంఘము వాళ్ళ ఇంట్లో ఉన్న సంఘానికి అని పౌలు రాస్తున్నాడు. గతంలో చాలాసార్లు ఈ యొక్క ఫిలేమోను యొక్క ఇంటిలో అక్కడ ఉన్నటువంటి సంఘాన్ని ఏర్పాటు చేసి అందుకే పైన అపోస్తలైన పౌలు ఫిలేమోనుకు వ్రాసిన పత్రిక అని రాయబడింది. అంటే ఇవన్నీ అపోస్తలైన పౌలు ద్వారా ఏర్పాటు చేయబడి బలపరచబడినటువంటి సంఘాలు, లేదా పేతురు ద్వారా కూడా కొన్ని సంఘాలు ఏర్పాటు చేయబడినాయి. ఆ సంఘాలన్నిటికీ కూడా పత్రికలు రాస్తాడు పౌలు. ఇక్కడ ఫిలేమోనుకు రాస్తున్నటువంటి పత్రిక అని మనం చూస్తాం. ఇలాగా వీళ్ళు ధనికులు కాబట్టి వీళ్ళ ఇంట్లో పనివాళ్ళు చాలామంది ఉండేవారు. అలా ఉన్న పని వాళ్ళలో ఒనేసేము కూడా ఒకరు. ఈ ఒనేసేము గతంలో ఏం చేసేవాడంటే, పాపం ఫిలేమోను బాగా పరిచర్య చేస్తున్నాడు కదా అని కొన్ని మంచి ప్రాముఖ్యమైనటువంటి పనులు అప్పగించేటటువంటి అలవాటు ఉండేది. అలాంటప్పుడు నేను కూడా కొంతమందికి పనులు అప్పగిస్తుంటా. ఇక్కడ కొన్నిసార్లు కింద ఉంటాను, బీరువాళ్ళపై ఏదైనా తీసుకురాపోండి అంటే మా దగ్గర ఉన్న పిల్లలు నమ్మకంగా చేస్తారు. ఈ ఫిలేమోను పరిచారకులు చాలామంది నమ్మకంగా ఉండి ఉండవచ్చు, కానీ డబ్బు అనేది దురాశ కదా. అందుకు ఈ ఫిలేమోను ఆ ఇంట్లో ఒనేసిము దొంగతనం చేస్తుంటాడు. ఆ దొంగతనంను చేయడం ద్వారా అతను ఆ యొక్క దొంగతనం చేశాడు అని చెప్పి చాలామంది కూడా మరి దొంగలను ఏం చేస్తారు, పోలీసులకు అప్పగిస్తారు, పోలీసు వాళ్ళు ఖైదులు వేస్తారు. ఇది జరిగేటటువంటి పరిస్థితి. అయితే పౌలు ఏ దొంగతనం చేయలేదు. అప్పట్లో పౌలు దొంగతనం చేయకపోయినా పేతురు, పౌలు, శీల, ఈ యొక్క తిమోతి వీళ్ళందరూ కూడా చెరసాల్లో వేసేవాళ్ళు. ఎందుకు అంటే ప్రభును ప్రకటించకూడదని వారు చెప్పారు కాబట్టి. ఆజ్ఞను అతిక్రమిస్తే అది కూడా నేరంగా భావించి ఖైదులో వేసేటటువంటి అలవాటు అప్పుడుంది. అలాగే యేసు ప్రభువును కూడా ఒక ఖైదుగా చేశారు వాళ్ళు. శిల వేయడానికి కారణం కూడా అదే. అంటే రోమా సామ్రాజ్య ప్రకారము యేసు ప్రభుల వారు తానే దేవుడని, లేకపోతే దేవుని కుమారుడని, యూదులకు రాజు అని చెప్తున్నాడు అని, యూదులకు వాళ్ళు ఎన్నుకున్న వాళ్ళే రాజు అని, వేరే ఇంకెవరు రాజు కాదు అని ఇలాగా వాళ్ళు మాట్లాడుతూ యేసు ప్రభుల వారిని కూడా బాధపెట్టి అలాగనే ఆయనను కూడా ఒక ఖైదీగా, ఒక నేరస్తునిగా చేసి, నేరస్తులు ఉండేటటువంటి స్థలాన్ని ఖైదీ లేదా జైలు అని అంటుంటారు. ఇలాగా ఈ యొక్క ఫిలేమోను ఇంటిలో ఒనేసిము మరి దొంగతనం చేయడం ద్వారా ఖైదులో వేయబడతారు. ఇక్కడ గమనించాలి, ఒనేసిము చేసింది తప్పే, కానీ ఆ తప్పు దేవుడు ఎంత ఆశీర్వాదకరంగా మార్చారు చూడండి. హల్లెలూయా, హల్లెలూయా, దేవుని నామములకు మహిమ కలుగుగాక. కొన్నిసార్లు మనం చేసిన తప్పు ద్వారా మనం శ్రమను అనుభవించేటప్పుడు ఆ శ్రమను మనకు ఆనందంగా దేవుడు చేస్తాడు.
నువ్వు చేసిన తప్పు ద్వారా, నీవు చేసిన పాపం ద్వారా నీకు ఒక శిక్ష వచ్చింది అనుకుందాం. అది శిక్ష అని నువ్వు ఎందుకు అనుకోవాలి? ఆ తప్పుకు తగిన విధానంలో నువ్వు అనుభవిస్తున్నావు అని పశ్చాత్తాపడితే, నీ పశ్చాత్తాపం దేవుడు చూసి నీ తప్పిదాలు క్షమించి నీ యొక్క శిక్షకు ప్రతిగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు కదా. ఒనేసీము ద్వారా మనము ఈ సమయమందు దానిని నేర్చుకోబోతున్నాం. ఒనేసీము తప్పు చేశాడు, ఒనేసీము దేవునికి విరోధమైన పని చేశాడు, లేదా ఫిలేమోను యొక్క కుటుంబాన్ని బాధ పెట్టాడు అనుకుందాం. ఫిలేమోనుకు మరి తగినటువంటి ఆయనకు సంబంధించినటువంటి వస్తువులు మరి ఏది ఆయన దొంగతనం చేశాడో తెలీదు, మొత్తానికి దొంగగా ఆయనకు పేరు వచ్చేసింది. అయితే అలాంటి దొంగగా ఉన్న జీవితం దేవుడు ఆ ఖైదీలో మార్చేస్తున్నాడు. చూడండి, అపోస్తలైన పౌలు ఉన్నటువంటి ఆ ప్రదేశానికి ఒనేసీము వెళ్ళడం ద్వారా దేవుడి నామమునకు మహిమ కలుగాక, ఈ సమయమందు వాక్యం వింటున్న నీ జీవితంలో మంచి సహవాసం గల వాళ్ళ దగ్గర నువ్వు ఉంటే నీ బ్రతుకు దొంగ బ్రతుకైనా, నువ్వు వ్యభిచారువైనా, నువ్వు తాగుబోతువైనా, నువ్వు తిరిగిపోతువైనా, నువ్వు తిండిపోతువైనా, ఏ పరిస్థితిలో నువ్వు ఉన్నా కూడా, నీకు అప్పులు ఆర్థిక సమస్యలో మునిగిపోయినా కూడా పర్వాలేదు, దేవుడు మారుస్తాడు. ఎప్పుడు మారుస్తాడు అంటే పశ్చాత్తాపడినప్పుడు, తప్పిదాలు ఒప్పుకున్నప్పుడు. దేవుని సహవాసంలో ఉండే వాళ్ళు ఖచ్చితంగా మన దగ్గరికి ఎవరు వచ్చినా మనం వాక్యం గురించే చెప్పాలండి. ఆ సోదే ఈ సోదే వారి గురించి వీరి గురించి మనం అడగటము ముచ్చట్లు పెట్టడం కాదు. ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే వారి క్షేమస్థితిని గురించి ఒకటి రెండు మాటలు మాట్లాడవచ్చు, తప్పేం లేదు. వాళ్ళు ఎలా ఉన్నారు, ఏంటి పరిస్థితి, ఏదైనా బాధ ఉంటే షేర్ చేసుకున్న వాళ్ళ కోసం ప్రార్థన చేయొచ్చు. అంతేగాని చాలామంది దైవజనులు వచ్చిన వాళ్ళతో గంటల తరబడి మాట్లాడుతూ ఉంటారు. చాలామంది విశ్వాసులని పేరుకు మాత్రమే విశ్వాసులు, కానీ అనవసరమైన చర్చలు పెడుతూ ఉంటారు. దేవుని దగ్గర మనం లెక్క చెప్పాలి, సమయం చాలా విలువైంది. అపోస్తలైన పౌలు చూడండి, ఖైదీలో ఉన్నప్పుడు అయ్యో నేను నేరస్తున్నా అని కృంగిపోలా. ఇప్పుడు చాలామంది దైవజనులు కూడా దేవుని వాక్యాన్ని ప్రకటిస్తుంటే ఇలాగ చెరసాలకు తీసుకువెళ్తున్నారు. భయపడొద్దండి, మీరు దేవుని పని చేస్తున్నప్పుడు ఆ పనికి వెళ్ళారు, తప్పు చేస్తుంటే కాదు కదా. తప్పు చేస్తుంటే వెళ్తే పశ్చాత్తాపడు, ఇక మీద ఆ పాపం చేయొద్దు. అదే అక్కడ దైవజనులు కూడా కొంతమంది దేవునికి విరోధమైన నేరాలు చేసి ఇలా ఖైదులోకి వెళ్తూ ఉంటారు. అయితే ఎప్పుడైతే నువ్వు ఖైదులో ఉన్నావో అది నీ జీవితంలో పూర్ణ మార్పు రావాలి. ఇక మీద ఖైదు జీవితానికి వద్దు. దేవుడు యొక్క మాటను నువ్వు గైకొనే ఆజ్ఞే అతిక్రమమే పాపం. మనం చూసినట్లయితే ఈ యొక్క 2 సమూయేలు 15వ అధ్యాయము 22వ వచనంలో ఒక శ్రేష్టమైన మాట ఉంది చూడండి అక్కడ. అందుకు దావీదు, అలాగైతే నీవు రావచ్చునని ఇత్తితో చెలవిచ్చాను. ఇక్కడ దేవుని యొక్క మాటను ఇక్కడ నెరవేరుస్తున్నాడు. దేవుని చిత్తానుసారంగా ఏదైతే వాళ్ళు ఒప్పుకుంటున్నాడు అక్కడ, ఇత్తయ్ నేను నిన్ను విడిచిపోను అని అంటున్నాడు అక్కడ. అలాగనే మనం మొదటి సమయంలో కూడా ఒక మాట ఉంది చూడండి, ఈ ఇత్తయ్ ఎంత ఇదిగా మార్చబడి దావీదును హత్తుకొని ఆనుకొని జీవిస్తున్నాడు, దావీదు సహవాసంలో ఉన్నాడు కాబట్టి ఇత్తయ్ బహుగా ఆశీర్వదించబడినాడు. ఇత్తయ్య నువ్వు వద్దులే, నువ్వు వెళ్ళిపో అని దావీదు ఎంత చెప్పినా కూడా వినడు. నేను నిన్ను విడిచి ఎక్కడికి వెళ్ళిపోతాను, మరణం మట్టుకునే నీ దగ్గర ఉంటాను అయ్యగారు అన్నాడు. ఇత్తయ్య కూడా ఒక మంచి పరిచర్య చేస్తున్నాడు దావీదు దగ్గర, తద్వారా అనేక ఆశీర్వాదాలు ఇత్తయ్య పొందుకున్నాడు. దావీదుకి ఎంతో సహకరించినటువంటి వ్యక్తి ఈ యొక్క బర్జిల్లై కానివ్వండి, ఇత్తయ్య కానివ్వండి, అభిషేక్ కానివ్వండి, తర్వాత ఇక్కడ మనం చూసినట్లయితే సెరూయా కుమారులు వీళ్ళందరూ దావీదుకు ఎంతో సహకరించారు. అభిషేకం పొందిన వ్యక్తులకు సహాయం చేయడం ద్వారా మనము ఎన్నో ఆశీర్వాదాలు పొందుకుంటాం. అయితే ఇక్కడ సౌలు రాజు అయితే అలా చేయలేదు చూడండి. అభిషేకం పొందిన సమూయేలు చెప్పిన మాటలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తాడు. 1 సమూయేలు 15:22 అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించునట్లు ఒకడు దహన బలులను అర్పించట వలన ఆయన సంతోషించున, ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్ళ క్రొవ్వును అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. ఎంత బాగా చెప్తున్నాడు ఇక్కడ సౌలు రాజు. దేవునికి విరోధమైన పాపం చేస్తున్నాడు అక్కడ. దేవునికి ఏదో బలి అర్పిస్తే సంతోషపడతాడులే, దేవుడు నన్ను దీవిస్తాలే అని అనుకున్నాడు. దేవుడు ఎప్పుడు చెప్పలేదు. మన వాళ్ళు కూడా నేను ఇంత కానుకిచ్చా అంత కానుకిచ్చా 10,000 ఇచ్చినా 8,000 ఇచ్చినా 9,000 ఇచ్చినా అని పెద్ద పొగుడుకుంటుంటారు.
వాళ్ళ పేర్లు వాళ్ళ వంశాల పేర్లు ఇండ్ల పేర్లు చెప్పుకోవడానికి మాత్రమే. అయితే నువ్వు అర్పణ ఇచ్చినంత మాత్రాన నీ దొంగ బుద్ధి మారుతుంది అనుకున్నావా? నీ దొంగ బుద్ధికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా చేయాల్సిందే. నువ్వు దేవునికి విరోధంగా చేసిన పాపానికి శిక్ష అనుభవించాల్సిందే. నువ్వు కానుకలు ఇచ్చినంత మాత్రాన నీ పాపకు ప్రక్షాళన కాదు. నీ పాప ప్రక్షాళన కావాలి అంటే యేసయ్య రక్తము ద్వారానే. పాప పరిహార్థం రక్త ప్రోక్షణం తద్రక్తం పవిత్రం పూజ్యార్హం అంటే పవిత్రమైన రక్తము ద్వారానే, మళ్ళీ ఏదేదో రక్తం కాదు. హిందువులు చాలామంది తమ పాపాలు పోగొట్టుకోవడానికి గొర్రెలను బలిస్తుంటారు, తర్వాత ఆవులను బలిస్తుంటారు, ఇంకా కోళ్లను ఇలాగ ఏదేదో బలి అర్పిస్తూ ఉంటారు. మరి కొంతమంది చిన్న పిల్లలను కూడా అర్పిస్తుంటారు. నీచమైనటువంటి మరి సాంప్రదాయం. ఈ సమయమందు వాక్యం వింటున్న నీవు ఎవరివైనా పర్వాలేదు, అలాగ బలులు అర్పించడం ద్వారా నీ పాప పరిహారం పోదు, కేవలం యేసయ్య రక్తము ద్వారా. ఆ యేసయ్య రక్తం ఇప్పుడు ఎక్కడున్నాడు యేసయ్య, ఇప్పుడు ఎక్కడ కారుస్తున్నావు అని మరి అనవసరమైనటువంటి వివాదాలు వితర్కాలు చేసేటటువంటి వాళ్ళు కూడా ఉన్నారు, తల తిరిగేటటువంటి వాళ్ళు అని చెప్పచ్చు మనం. ఎందుకంటే వాళ్ళు సరిగా వాక్యం చదవరు. వాక్యం ఏముంది? ఆయన శరీరధారి అయి కృపా సత్య సంపన్నుడుగా మన మధ్య సంచారం చేస్తున్నాడు. ఈ వాక్యమే శక్తి, వాక్యమే జీవం. వాక్కు అంటే అది జీవం ఉన్న వాళ్ళు మాట్లాడతారు, జీవం లేని వాళ్ళు మాట్లాడరు. జీవం ఎవరిలో అయితే ఉందో వాళ్ళు మాట్లాడగలుగుతారు, అదే వాక్యం అంటే. అందుకనే ఈ వాక్యం ద్వారా మనం ఉదక స్నానం చేయబడాలి. వాక్యం ద్వారా కడగబడినప్పుడు మనం దేవుని ప్రజగా తయారైపోతాం, అక్కడ అదే అర్థం. అయితే ఈ సౌల్ రాజు ఏం చేశాడంటే బలమైన వాటిని కొవ్విన వాటిని అలాగే ఉంచేసుకొని బలహీనమైన వాటిని అన్ని చంపేస్తాడు. ఎంత బాధాకరమైన విషయం. దైవజనులు చాలామంది ఇప్పుడు అలాగనే ఉన్నారు. బాగా కానుకలు ఇచ్చే వాళ్ళను వాళ్ళ ఇంటికి ఆహ్వానిస్తుంటారు, కానుకలు ఇచ్చే వాళ్లకు చర్చిలో ఏదైనా ప్రార్థన వాక్యం చెప్పడానికి ఇస్తుంటారు, కొంచెం గట్టిగా ఎవరైనా గద్దించే వాళ్ళు ఉంటే వాళ్ళకే ప్రాధాన్యత ఇస్తుంటారు. దేవుడు అంటున్నాడు నువ్వు చేసే తప్పు అంటున్నాడు. అక్కడ అది దేవునికి ఇష్టమైనది కాదు. నువ్వు ఇచ్చేటటువంటి అర్పణ, నువ్వు చేసే సేవ, నువ్వు చేసేటువంటి పని దేవునికి ఇష్టమని నువ్వు అనుకున్నావు. దేవుడు అంటున్నాడు ఇది నాకు ఇష్టం కాదు అంటున్నాడు. క్రొవ్విన ఎడ్లను అర్పించడం ద్వారా అది దేవునికి ఇష్టమని నువ్వు అనుకుంటున్నావా? దేవుని ఆజ్ఞను గైకోనాలి. ఆజ్ఞ ఏముంది? బీదలను కటాక్షించేవాడు ధన్యుడని ఉంది. కటాక్షిస్తున్నావా? మరి వాక్యం కోసం తపన కలిగిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, మురికి వాళ్ళల్లో, పేదవాళ్ళు, చదువు రాని వాళ్ళు. వాళ్ళకు వాక్యాన్ని అందిస్తున్నామా? స్టేజీల మీద మాత్రమే డబ్బులు ఇస్తే వాక్యాలు ప్రకటించడం నిజమైన సేవ అని అందరు కాదు కొందరు అనుకున్నారు. తప్పుడు ఆలోచనలో వెళ్ళిపోడు. అప్పుడు దేవుడు ఇలా సౌలు రాజును గద్దించినట్టుగా నిన్ను కూడా గద్దిస్తారు. నీ సేవ దేవునికి ఇష్టమైంది కాదు, అది బూడిద పోసిన పన్నీరు అయిపోతుంది. నువ్వు అనుకుంటావు అయ్యో నేను భలే పాడుతున్నా, నాకు చాలా రాగం ఉంది అని పాటలు పాడిందే 20 పాటలు 30 పాటలు పాడుతూ ఉంటారు కొంతమంది. ఏం ప్రయోజనం? ఒక్క పాట కూడా దేవుడు విన్నాడు. నీ పాటలు నాకు ఇష్టం లేదంటాడు. కారణం ఏంటి? నీ బ్రతుకు మార్చుకోకుండా నోటి వస్తే బండబూజులు మాట్లాడుతూ, వచ్చిన వారందరితో గొడవలు పడుతూ, అనవసరమైన మోసాలు చేస్తూ, దొంగతనం చేస్తూ, లంచగొండి జీవితంలో ఉండి నువ్వు వాక్యాన్ని ప్రకటిస్తే పాటలు పాడితే దేవునికి హితమని అనుకుంటున్నావా? అది నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు. సౌలు ఇలాగనే అనుకున్నాడు. దేవుడు తేల్చి చెప్పేశాడు, నేను వాటిని కోరను, 1000 కొండల మీదే పశువులన్నీ నావి కావా, నావి నువ్వేంది నాకు ఇచ్చేది అన్నాడు అక్కడ. కానీ దేవుని ఆజ్ఞను గైకొనాలి. దేవుని ఆజ్ఞ ఆయన పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో, పూర్ణ వివేకంతో ఆయనను సేవించడమే. అలాగే సామెతలు 17వ అధ్యాయంలో మేలుకు ప్రతిగా కీడు చేయకూడదు. దావీదు మేలు చేశాడు, మేలు చేసిన దావీదు చంపాలి అనుకున్నాడు. హృదయంలో ద్వేషభావాన్ని పెంచుకున్నాడు, బలహీనమైన వాటిని చంపేసి బలమైన వాటిని ఉంచుకున్నాడు. సంఘంలో బలహీనమైన వర్గానికి చెందిన వాళ్ళను నువ్వు త్రోసివేస్తున్నావేమో. ఈ సమయం ముందు వాక్యం వింటున్న నీ జీవితాలు, సేవకులమైనా విశ్వాసమైనా నువ్వు ఎవరివైనా పర్వాలేదు, ఒక అధికారమైనా పర్వాలేదు, నీ అధికారంలో నీ కింద ఉన్న పనివారిని అందరినీ సమానంగానే చూడాలి. అలాగనే నువ్వు ఒక ఉపాధ్యాయురాలివి, ఒక ఉపాధ్యాయుడు అయితే అందరికీ సమానమైనటువంటి విధానంలోనే నువ్వు బోధన చేయాలి. చాలామంది అలా బోధ చేయరు. బాగా కొంచెము డబ్బున్న వాళ్ళు ఉన్నారనుకో వాళ్ళ నోట్స్లను కరెక్ట్ చేస్తారు. ఎందుకు? వాళ్ళు చదువుకున్న వాళ్ళు, వాళ్ళ టీచర్ల పిల్లలు, లెక్చరర్ల పిల్లలు కదా, ఆ రెడ్డిస్ పిల్లలు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు చూస్తారు, వెరిఫై చేస్తారని అవి మాత్రం దిద్ది సైన్ చేస్తారు. మిగతా అంతా కూడా వాళ్ళ పిల్లలు ఉంటారు కదా లీడర్స్, కరే దిద్దురా ఇది అని చెప్తారు. వాడు ఏదో ఒకటి దిద్దింటాడు, ఈమె ఊరికే సంతకం పెడతాడు. దొంగ బోధలు చేయకూడదు మనం. యథార్థంగా ఉండాలి మన పని. మనం బోధకులమైనా ఏ ఉపాధ్యాయులైనా కూడా ముఖ్యంగా చదువురాని పిల్లలవే ఎక్కువగా మనం శ్రద్ధ తీసుకోవాలి.
సరిగా చదువని పిల్లల పక్షంగా మనం ఎక్కువగా దేవుని సన్నిధిలో మనకు అప్పగించిన పని నమ్మకంగా చేయాలి. చదువొచ్చేది వాడు ఎలాగైనా వాడు చెప్తాడు, వాడు ఎలాగైనా రాస్తాడు. వాళ్ళు కరెక్షన్ చేయడం కంటే చాలా ఇంకా అన్ని తప్పు తప్పులు ఉన్నాయా అని మొత్తం పేజ్ అంతా కొట్టేస్తూ ఉంటారు కొంతమంది ఉపాధ్యాయులు. అది కూడా తప్పే. ఏ లైన్ ఎక్కడ తప్పు ఉందో వాడు అలాగా అంత వాడు ఎంత చిన్న పిచ్చుకుంటాడు కదా మొత్తం కొట్టేసి పేజ్ అంతా చించేస్తే ఎంత బాధపడతారో ఆ పిల్లల చిన్న వయసు కదా. వాళ్ళని దగ్గరికి పిలుచుకొని చెప్పాలి, ఇదిగో ఇక్కడ నువ్వు తప్పు రాసావు, అరే ఇదంతా బాగా రాసావు చూడరా, నీ రైటింగ్ చాలా బాగుంది అని చెప్పండి. ఎందుకంటే నేను కూడా ఒక ఉపాధ్యాయురాలినే కాబట్టి అలాగే చేయడం ద్వారా పిల్లలు చదువు రాని పిల్లలు చాలామంది మంచిగా విద్యను అభ్యసించారు. నా అనుభవంలో మరి ఎవరైతే డ్రాప్అవుట్స్ ఉన్నారో డ్రాప్అవుట్స్ అయిన వాళ్ళు మంచిగా మరి పాఠశాల కంటే ఒక పాఠశాల నుంచి మరి ఒక పాఠశాలకు వాళ్ళని తీసుకొచ్చారు. వేరే పాఠశాల నుంచి మా పాఠశాలకు తీసుకొచ్చారు. గూడూరులోనే హరిజన వాళ్ళలో ఉండే పిల్లలు 10 మందిని నేను గూడూరు బాయ్స్ స్కూల్లో చేసేటప్పుడు అక్కడ చేర్పించారు పేరెంట్స్. అలా డ్రాప్అవుట్స్ ఇప్పుడు ఎంత చక్కగా ఉద్యోగం చేస్తున్నారండి. రీసెంట్గా మా స్టూడెంట్ నగేష్ అని అబ్బాయి ఇప్పటికీ మర్చిపోలేదు, ఎప్పుడు కూడా అంటూ ఉంటాడు ఆ అబ్బాయి. దైవికమైన విషయాల్లో మరి మాకు విద్య సంబంధమైన రెండు విధాల్లో బోధ చేసిన మా ఉపాధ్యాయులు నేను మర్చిపోను అని సాక్ష్యం ఇచ్చాడు. నేను కూడా మా స్టూడెంట్స్ని మర్చిపోను. ఎందుకంటే పిల్లలు ఉత్తీర్ణత పొందినప్పుడే మా యొక్క పనికి ఫలితం ఉంటుంది. మేము ఎంత చెప్పామన్నది కాదు, పిల్లలు ఎప్పుడైతే చదువులో వారు ఉత్తీర్ణత పొంది వారు ఉద్యోగం చేస్తూ ఉంటారో అప్పుడే ఉపాధ్యాయులకు సంతోషంగా ఉంటుంది. చాలామంది విద్యార్థులు దస్తగిరి అని ఇంకా కొంతమంది అక్కడక్కడ కనపడుతూ ఉంటారు. చిన్నప్పుడు ఎప్పుడో చూస్తుంటా వారు పెద్దగా అయిపోయింటారు, అయినా కూడా ఎంత విధేయత పిల్లలకు. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నా అంటే మనకు అప్పగించిన పని మన నమ్మకంగా చేస్తే మీ జీతంలో ఆశీర్వదించబడతాయి. ఉపాధ్యాయులు అంటుంటారు లక్షలు మరి జీతం వస్తూ ఉంటుంది, కానీ ఎలాగ వస్తుంటుందో ఎలాగ వెళ్ళిపోతుంటుందో అర్థం కాదు. వాళ్ళకి అప్పులు అప్పులు అయిపోతుంటాయి. కారణం ఏంటి? నీకు అప్పగించే పని నువ్వు నమ్మకంగా చేయటం లేదు. అందుకే నువ్వు ఒక అధికారం అయితే అధికార దాహంతో ఇష్టానుసారంగా చేయడం కాదు. ఈ యొక్క నిజంగా చెప్పాలనుకుంటే పౌలు ఎంత నమ్మకంగా దేవుని పరిచర్య చేస్తున్నాడు చూడండి. సమూయేలు ఎంత నమ్మకంగా పరిచర్య చేస్తున్నాడు. రాజు కదా తప్పు చేస్తే పర్వాలేదులే అని అనుకోలేదు, గద్దించినాడు అక్కడ. నువ్వు చేసిన తప్పు అన్నాడు. నువ్వు రాజువైతే నాకేంటి, ఎవరివైతే నాకేంటి, నువ్వు రాజువై నాకేమైనా ఇంటికి సరఫరా చేస్తావని నేను నిన్ను మెచ్చుకోను, రాజువైనా నీ తప్పు తప్పే అన్నాడు. అలాగా దేవునికి యథార్థంగా ఉంటాయి, దేవుడు మళ్ళీ ఆశీర్వదిస్తాడు. అలాగా సౌలు తన సొంత బుద్ధి ద్వారా చేయడం ద్వారా ఎలాంటి ఆశీర్వాదం పొందుకోలేదు. ఈ ఫిలేమోను తప్పు చేసినా కూడా తన తప్పును సరిదిద్దుకున్నాడు. ఇక సౌలు రాజు సరిదిద్దుకోలేదు. ఈ సమయమందు మన తప్పులు మనం సరిదిద్దుకునే వారంగా ఉండాలి. అప్పుడు ఒనేసిమును నిజంగా అంటారు చూడండి, 10వ వచనం చదవండి. ఫిలేమోను 1వ అధ్యాయము క్రీస్తునందు నాకు బహు ధైర్యము కలిగి ఉన్నాను, వృద్ధుడను ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీనైనా పౌలను నేను ప్రేమను బట్టి వేడుకొనుట మరీ మంచిదనుకుని నా బంధకములలో బంధకములలో కలిగిన కుమారుడు అంట. ఎంత శ్రేష్టమైన మాట ఉంది! మీరు శ్రమల్లో ఉంటున్నారా, వేదనలో ఉంటున్నారా, నిందల్లో ఉంటున్నారా, అవమానంలో ఉంటున్నారా, అప్పుల్లో ఆర్థిక సమస్యలో ఉన్నారా, వ్యాధులతో మంచం పడ్డారా, మేబీ ఏదైనా పర్వాలేదు, ఆ సమయంలోనే నువ్వు నీ పిల్లలకు వాక్యమును బోధించాలి. నీ ఇంట్లో ఉన్న పనివారికి వాక్యమును బోధించాలి. వాక్యము ద్వారా అనేకులను దేవుని వైపు మరల్చాలి. నేను వృద్ధంలే, నాకేం పని రాదు, చేత కాదు, కళ్ళు కనపడవు, మౌనంగా ఉన్నాడు కాదు, నోరుంది కదా. నువ్వు తెలుసుకున్న సత్యాలు వాళ్ళకి చెప్పడానికి ఏంటి బాధ? ఒకవేళ నీకు కళ్ళు కనపడకపోవచ్చు, వాక్యం చదవడానికి నేర్చుకున్న వాక్యాలు ఉన్నాయి కదా. మనం చనిపోయే వరకు ప్రభువును ప్రకటించే వారంగా ఉండాలి. అది శ్రమ అయినా, బాధ అయినా, కరువు అయినా, హింస అయినా, ఉపద్రవమైనా, వస్త్రహీనత అయినా, ఏదైనా క్రీస్తు ప్రేమ నుంచి వేరు చేయదు అని ఇక్కడ పౌలు రుజువరుస్తున్నాడు. చాలామంది వాళ్ళ ఉద్యోగాల్లో బాగా ఎంజాయ్ చేస్తారు. రిటైర్డ్ అయినాక, సిస్టర్ నేను ఉద్యోగం చేయడం మానేసినా కదా, ఇంకా అయిపోయింది, రిటైర్డ్ అయిపోయినాను, ఉద్యోగంలో విరమణ ఇచ్చేసినారు కాబట్టి నేను సేవ చేయాలనుకుంటున్నాను సిస్టర్, ఏమైనా సలహాలు ఇవ్వరా అని అడుగుతుంటారు. చాలా బాధ అనిపిస్తుంది. అయినా కూడా సలహా అదే టీవీలో వాక్యం చెప్పాలనుకున్నారంటే నేను ప్రార్థన టీవీ ఛానల్, ఇంకా కొన్ని ఛానల్స్ గురించి చెప్పాను. మీకు ఏది అనుకూలంగా ఉంటే, మీ ఇంట్లోకి దగ్గరగా ఉంటే అక్కడ మీరు వెళ్ళండి అని. ఎక్కువగా ప్రార్థన టీవీనే చెప్తుంటాను. ఇది వల్ల కల్వర్ టీవీ గురించి చెప్పేదాన్ని, ఎందుకంటే అప్పుడు ప్రార్థన టీవీలో నేను చెప్పేదాన్ని కాదు వాక్యము.
కాబట్టి సమయమందు మన జ్ఞాపకం చేసుకోవాలి. దేవు నామమును గణపరిచే వారంగా మనం ఉండాలి. ఏ సమయమైనా కూడా వృద్ధాప్యంలో కదా అని మౌనంగా ఉండలేదు. అలాగనే వృద్ధాప్యం కదా అని అప్పుడు దేవునికి ఇవ్వడం కాదు. ఎవరైనా వృద్ధాప్యాన్ని ఇష్టపడతారా చెప్పండి? మన యవన జీవితం అంతా మన ఇష్టానుసారంగా తినుము త్రాగము సుఖించమని పనికి రాని పండిపోయినటువంటి పండును పడేస్తారు. అది మంచిగా ఉంటే పూర్తిగా పండిపోయిందంటే స్మెల్ వస్తుంటుంది అది. అందుకనే మన జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడైతే వృద్ధాప్యం కదా అని మౌనంగా లేడు. వృద్ధాప్యంలో కూడా ఖైదులో వేసేశారు పాపం ఈ యొక్క పౌలును. ఆ సమయంలో కూడా ఏం చేస్తున్నా అంటే మరీ వృద్ధాప్యం ఏం కాదు, కొంత వృద్ధాప్యంలో ఉన్నాడు పౌలు. ఎందుకంటే మంచిగా ఉన్నప్పుడే చనిపోయాడు ఈ యొక్క పౌలు. ఆ యొక్క పౌలు నిజంగా ఆ సమయంలో ఈ యొక్క ఒనేసింకు ప్రభుని గురించి తెలియచేశాడు. పౌలు యొక్క విధేయత, పౌలు యొక్క ధైర్యము, పౌలు యొక్క సాహసం, పౌలు యొక్క మాటలన్నీ కూడా అగ్నిలాగా ఈ యొక్క ఒనేసింపు హృదయాన్ని దహించి వేశాయి. తాను దొంగతనం చేశాననే తప్పులన్నీ ఒప్పేసుకున్నాడు పౌలు దగ్గర. అయ్యగా నేను చాలా విరోధంగా చేశాను అంటే అప్పుడు అంటాడు కదా ఫిలేమన్తో చెప్తాడు. ఇప్పుడు మారాడు తను, ఇప్పుడు నాకైతే చాలా సహాయం చేస్తున్నాడు ఫిలేమోన్. ఈ యొక్క నీకు ఎలాగా నీ ఇంట్లో సహాయం చేశాడో నాకు ఇంకా చాలా సహాయం చేశాడు ఇక్కడ, నీలాగానే చేశాడు. ఇప్పుడు నీకు ఈక్వల్గా అయిపోయాడు. నువ్వెలా నాకు ప్రియమైన కుమారుడువో ఒనేసిమ్ కూడా నాకు ప్రియమైన కుమారుడే, తిమోతిలాగా నీలాగా అని చెప్పేసి ఇప్పుడు ఈయనను మంచి పని చేశాడు కాబట్టి ఒనేసిమ్ను వదిలేస్తున్నారు. ఆ ఖైదీలో నుంచి ఆయనకు విడుదల లభించింది కాబట్టి ఎక్కడికి వెళ్తాడు పాపం? అందరూ దొంగ దొంగ అంటారు కదా, కాబట్టి నువ్వే నీ ఇంట్లో చేర్చుకుంటే అప్పుడు ఇతరుల ఆయన గురించి మంచి చెప్తారు కదా అని చెప్పినప్పుడు ఫిలేమోను కూడా మంచి నిజంగా ఆలోచన పౌలు ఇచ్చాడని అతన్ని క్షమించి తన ఇంట్లో చేర్చుకుంటారు. ఈ సమయమందు మనపక్షంగా విరోధ భావంతో ఉన్నవారు క్షమించమని అడిగినప్పుడు మనం కూడా క్షమించే వారంగా ఉండాలి. వారు క్షమించమని చెప్పకపోతే మనం క్షమించని అవసరం లేదండి. ఎందుకు అంటే ఇస్కరియోతు యూదా క్షమించమని యేసు దగ్గరికి వెళ్ళలేదు, అడగలేదు కూడా. తద్వారా ఏమైంది ఇస్కరియోతు యూదాకు అంటే ఉరి వేసుకుని చనిపోయాడు. ఇస్కరియోతు యూదా ఎక్కడికి వెళ్ళాడు? చర్చికి వెళ్ళాడు. మన వాళ్ళు కూడా పాపం చేసేది తప్పులు చేసేది ఆ మందిరానికి పోయి ఓ ఏడుస్తూ ఉంటారు, దేవా నేను పాపిని, ఘోర పాపిని, నేను పందిరి, నేను కుక్కలు, ఇంకేమేమి చెప్పాలో అన్నీ చెప్తారు. ప్రయోజనం ఏంటి? ఏం ప్రయోజనం కాదు. నువ్వెవరి ద్వారా తప్పు చేసావో వాళ్లతో క్షమాపణ చెప్పుకోవాలి. సంఘంలో కూడా ఫలాని వాళ్లకు నేను విరోధంగా పాపం చేశాను, వాళ్ళు నన్ను క్షమించారు అని దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లించాలి. ఇది మనం చేయవలసిన పని. అప్పుడు మన హృదయము శుద్ధి చేయబడుతుంది. అందుకనే మనకు ఇతరులకు ఉన్న విరోధ భావాన్ని మనం కడిగి వేసుకోవాలి. తర్వాత ఫిలేమోనుతో ఏమంటున్నాడు అంటే నిజంగా దేవుడు చేసిన మేలకు కృతజ్ఞతాస్తుతులు అంటున్నాడు. ప్రార్థనల ద్వారా మీరందరూ నాకు అనుగ్రహించమన్నారు అంటున్నాడు. కాబట్టి ప్రార్థన చేయండి రక్షణ లేని వారి కోసము. ప్రార్థన ద్వారా సాధించలేని అంటూ ఏదీ లేదు. దేవుని యొక్క ప్రేమ, ప్రార్థన, ఆయన కృప, ఆయన సమాధానం మనకు తోడుగా ఉన్నప్పుడు ఎట్లాంటి వ్యక్తులనైనా దేవుడు మార్చగలడు. తర్వాత చివరిగా 22వ వచనం చదవండి. అంతేకాదు నీ ప్రార్థనల మూలంగా నేను నీకు అనుగ్రహింపబడుదునని నిరీక్షించుచున్నాను కనుక నా నిమిత్తము బస సిద్ధము చేయము. ఎంత బాగా చెప్తున్నాడు, నీ ప్రార్థన ద్వారా నా బంధకాలు కూడా త్వరగా తొలగించబోతాయి, నేను కూడా వస్తాను. అలాగనే నాతో పాటు ఖైదీగా ఉన్నటువంటి వాళ్ళు ఇంకా చదవమా, క్రీస్తు యేసునందు నాతోటి ఖైదీ అయిన ఎఫ్రా, వీళ్ళంతా జత పనివారు, కలిసి పనిచేశారు. ఈ సమయం ముందు దైవజనులతో కలిసి నువ్వు పనిచేస్తున్నావా? దైవజనులతో సహకరిస్తున్నావా? దైవజనులను మరి గౌరవిస్తున్నారా? వారికి కావలసిన పరిచర్యలు చేస్తున్నారా? చేస్తే నీ జీవితం మార్చబడుతుంది. ఒక దైవజనుడైన పౌలుకు పరిచర్య చేయడం ద్వారా ఒనేసిన జీవితం మార్చబడింది. ఈ సమయం ముందు మన జీవితాలు మార్చబడాలి. జత పనివారంగా మనం ఉన్నామా? రోమా 16వ అధ్యాయము 1-3 వచనాలు మీరు చదువుకోండి. అక్కడ జత పనివారుగా ఉన్నటువంటి వారి కోసము సిఫారసు చేస్తాడు. చదవండమ్మా, కెంక్రేలే ఉన్న సంఘ పరిచారకురాలగు ఫీబే అను మన సహోదరి అంటున్నాడు. సంఘంలో ఉన్న వాళ్ళంతా నీకు సహోదరులు. వాళ్ళతో మోహపు శుభుడు చూడడం, వెగ్లచేర్చి చేయడం చేయకూడదు. తప్పుడు ఆలోచన కలిగి ఉండకూడదు. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ మన సహోదరులు, మన తల్లి లాంటి వాళ్ళు, మన అక్క చెల్లెల లాంటి వాళ్ళు. అందుకని ఇక్కడ సహోదరి అంటున్నాడు. ఫీబీ అను మన సహోదరి అంటున్నాడు. నాకు ఎలా సహోదరో మీకు కూడా సహోదరే. మన ప్రభునందు కూడా ఏక కుటుంబీకులము అన్నట్టుగా మాట్లాడుతున్నాడు.
ఆమె గతంలో నాకు ఎంతో పరిచయం చేసింది ఫీబీ అనే సహోదరి. ఇప్పుడు ఆమె వృద్ధాప్యంలో ఉంది, ఆమెకి ఇప్పుడు పనులు చేసుకునే శక్తి లేదు, కాబట్టి మీరు ఆమెకు సహాయం చేయండి. ఆమెకి ఏం మరి పని పెట్టద్దండి, మీరు ఎంత బాగా చెప్తున్నారు. మనం ఎలాగో ఉన్నాం, మనకు ఆత్మీయంగా రక్షించిన వాళ్ళకు ఎంతవరకు మనం సహకరిస్తున్నాం. ఎక్కడైతే ఫీబీకి మీరు పరిచయం చేయండి అని సిఫారసు చేస్తున్నాడు అపొస్తలుడైన పౌలు. యువదికయ్య సుంటుకొని బతిమాలుకుంటున్నాడు. మీరు ఆమెను బట్టి దేవుని స్తుతించండి, ఆమెకు చేస్తే నాకు చేసినట్టే అన్నట్టుగా పౌలు మాట్లాడుతున్నాడు. ఈ సమయమందు మనం జీత పనివారంగా ఉంటే ఏ కొలతను కొలిస్తే అదే కొలత నీకు కొలబడుతుంది. దైవజనుల దగ్గర ఉన్న వాళ్ళకు ఖచ్చితంగా దైవజనులకు ఇచ్చినటువంటి ఆ యొక్క పరిచయను బట్టి, వారికి ఇచ్చిన గౌరవాన్ని బట్టి దేవుడు నిన్ను కూడా గౌరవపరిచి, దేవుడు నిన్ను స్థిరపరిచి బలపరచును. దేవుడు ఈ లేఖన భాగాన్ని దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ యొక్క ఎపిసోడ్ స్పాన్సర్ చేసినటువంటి వాళ్ళు అనంతపూర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్ సీఏ మల్లికారెడ్డప్ప గారి వారి యొక్క కుటుంబం, వారి యొక్క కుమారుడు చింకు బర్త్డే సందర్భంగా వారి యొక్క ఎపిసోడ్ స్పాన్సర్ చేయడం జరిగింది. దేవుడు వారి పిల్లలను బహుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్.